వెల్కమ్ టు ఆదిత్య టుడే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఉద్యోగాలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనవరి నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరానికి మోస్ట్ ఇంపార్టెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్తో కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ఉచితంగా అందించడం జరుగుతుంది ఇది కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ ఎయిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మోంగ్లా ఓడరేవు ఏ దేశానికి చెందింది ఆన్సర్ ఆప్షన్ డి బంగ్లాదేశు దేశానికి చెందిన ఓడరేవు ఏంటి మనకి మోంగ్లా ఓడరేవు భార బంగ్లాదేశ్కు చెందిన ఓడరేవు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పథకం నెక్స్ట్ నెక్స్ట్ కర్ణాటకలోని ఏ నగరంలోని మాండ్యా ప్రాంతంలో పద్నాలుగు వేల ఒక వంద టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరుకు బెంగళూరు నగరంలో ఉన్న మాండ్యా ప్రాంతంలో మనకి పద్నాలుగు వేల ఒక వంద టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త కం కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి సంజయ్ కొఠారి ఏదైతే మనకి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎన్నిక కావడం జరిగింది నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ సి సుప్రతీమ్ బండోపాధ్యాయ్ నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేటింగ్ ఫర్ ది ఫ్యూచర్ ఇండెక్స్ టూ థౌజండ్ నైన్టీన్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ ముప్పై ఐదవ ర్యాంకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి వరల్డ్ వైడ్ ఎడ్యుకేటింగ్ ఫర్ ది ఫ్యూచర్ ఇండెక్స్ టూ థౌజండ్ నైన్టీన్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే మనకి ముప్పై ఐదవ ర్యాంకు రెండు వేల ఇరవై రెండు ఏఎఫ్సి ఉమెన్స్ ఏషియన్ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి ఇండియాలో దీనిని నిర్వహించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల కన్ను మూసిన లారీ టెస్లర్ ఏ కంప్యూటర్ ఫంక్షన్ సృష్టికర్త ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది ఎబో కట్ కాపీ పేస్ట్ అండ్ సర్చ్ ఏవైతే ఉన్నాయో మన కంప్యూటర్కి సంబంధించి ఇవన్నిటిని కూడా ఎవరు మనకి లారీ టెస్లర్ సృష్టించడం జరిగింది పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నేచర్ ర్యాంకింగ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీలో ఏ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ బి సిఎస్ఐఆర్ సంస్థ మొదటి స్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రర్బన్ మిషన్ ప్రారంభించిన నాలుగవ వార్షికోత్సవం ఏ తేదీన జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి ఇరవై ఒకటిన రెండు వేల పదిహేనులో సహా స్పాన్సర్ చేసిన ఐక్యరాజ్యసమితి మానవ మండలి నుండి వైదొలగాలని తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక ఏదైతే మనకి ఈ శ్రీలంక కంట్రీ ఏదైతే దేశం ఏదైతే ఉందో ఇది మనకి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి వైదొలగాలని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ గంగా కాయక్ ఫెస్టివల్ ఎనిమిదవ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్లో దీనిని ప్రారంభించారు ఏంటి మనకి గంగా కాయక్ ఫెస్టివల్ ఎనిమిదవ ఆడిషన్ ఏ రాష్ట్రంలో జరిగింది అంటే మనకి ఉత్తరాఖండ్లో జరిగింది నెక్స్ట్ కొత్త ద్విచక్ర వాహనాల కొనుగోలు చేయడానికి ఉలే మాస్ కోసం ఉలే మాస్ కోసం యాభై శాతం సబ్సిడీ ప్రకటించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు ఇక్కడ ఉలే మాస్ కోసం ఏదైతే కొత్త వాహనాల కోసము యాభై శాతం సబ్సిడీని ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే మనకి తమిళనాడు రాష్ట్ర అన్ని మాండీస్ మరియు షుగర్ మిల్లుల్లో అటల్ కిసాన్ ముజ్తార్ క్యాంటీన్లను ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవైనా ముప్పై నాలుగవ రాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నార్త్ ఈస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్క్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి అస్సాంలో ఇది జరిగింది నార్త్ ఈస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్క్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ ఎక్కడ జరిగింది అంటే మనకి ఇది అస్సాంలోనైతే జరిగింది నెక్స్ట్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన రెండవ భారతీయ మహిళగా ఎవరు నిలిచారు ఆన్సర్ ఆప్షన్ బి ఆన్సర్ ఆప్షన్ సి దివ్య కాక్రాన్ నిలవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు శతకం సాధించిన రెండవ భారతీయ మహిళగా వివరించారంటే దివ్య కాక్రాన్ నిలవడం జరిగింది ఈఎస్పిఎన్ యొక్క ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి పివి సింధు గెలుచుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థాయ్ ముంగూరు చేపల పెంపకం పెంపక కేంద్రాలను నాశనం చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ ఫుడ్ ప్లానెట్ బహుమతి సృష్టించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి కెనడా ఏదైతే మనకి ఫుడ్ ప్లానెట్ బహుమతిని సృష్టించిన దేశం ఏది అంటే మనకి ఇది స్వీడన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల పంతొమ్మిది ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్సే కేట్ వెబ్ బహుమతి విజేతగా ఎవరు నిలిచారు ఆన్సర్ ఆప్షన్ ఏ హమ్మేర్ ఖాన్ నియమితులు కావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గెలుచుకోవడం జరిగింది హమ్మేర్ ఖాన్ నెక్స్ట్ విద్యుత్ శాఖ వారి ఫిర్యాదులను పరిష్కరించడంలో ఆలస్యం చేసినందుకు ఇప్పుడు ఏ రాష్ట్ర వినియోగదారులకు ఆర్థిక పహ పరిహారం లభిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఏదైతే మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఈ విద్యుత్తు ఫిర్యాదులను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర పరిహారాన్ని అందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో సుమారు మూడు వేల టన్నుల బంగారు నిక్షేపాలను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొంది ఆన్సర్ ఆప్షన్ డి సోన్ భద్రాలో దీనిని కనుగొంది ఇది ఇంపార్టెంట్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఉత్తరప్రదేశ్ ఏ జిల్లాలో మూడు వేల టన్నుల బంగారు నిక్షేపాలను కనుగొంది అంటే మనకి ఆ ప్రాంతం పేరు వచ్చేసి మనకి సోన్ భద్రా ఏదైతే ఉందో దాంట్లో మనకి ఈ మూడు వేల టన్నుల బంగారు నిక్షేపాలను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఛాంపియన్స్ లీగ్లో ఆడిన తొలి భారతీయ క్లబ్గా ఏ ఫుట్బాల్ క్లబ్ మారింది ఆన్సర్ ఆప్షన్ బి గోవా ఎఫ్సి నిలిచింది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐక్యూఓ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ డి విరాట్ కోహ్లీ అస్సాం యొక్క మొదటి జీరో వేస్ట్ టౌన్గా మారిన పట్టణం ఏది అస్సాం యొక్క జీరో వేస్ట్ టౌన్గా మారిన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ డి టిటా బోర్ నెక్స్ట్ ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు గల పాఠశాల విద్యార్థులందరికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కళ్ళజోడును అందిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఏ కాంట్ కాంట్లో తాల్ సేవా భవన్ను పునాదిరాయి వేశారు ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించడం జరిగింది దేశం యొక్క మొట్టమొదటి తేలియాడే జెట్టిని జట్టిని ఏ నది ఒడ్డున ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి మండోవి ఏదైతే నది ఏదైతే ఉందో దీంట్లో మనకి ఏదైతే మనకి తేలి ఆడే జట్టి ఏదైతే ఉందో దీన్ని ఏం చేశారు మనకి మండోవి నది ఒడ్డున ప్రారంభించడం జరిగింది ఇండియన్ రైల్వే ఒక స్క్వాష్ మిషన్ను స్థాపించింది ఏ స్టేషన్లో మీరు యంత్రం ముందు నూట ఎనభై సెకండ్లు సెకండ్లలో థర్టీ స్క్వాష్ చేస్తే ఉచిత ప్లాట్ఫామ్ టికెట్ను పొందుతారు ఆన్సర్ ఆప్షన్ బి ఆనంద్ విహార్ స్టేషన్లో దీనిని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ చిత్రభారతి ఫిలిం ఫెస్టివల్ యొక్క మూడవ ఎడిషన్ ఏ నగరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి అహ్మదాబాద్లో ఇది జరిగింది నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయ సమావేశం రెండు వేల ఇరవై ఏ ప్రాంతంలో నిర్వహించబడింది ఆన్సర్ ఆప్షన్ సి హమదాబాద్ నెక్స్ట్ రాబోయే ఐదేళ్లలో ఎన్ని రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది ఆన్సర్ ఆప్షన్ డి పదివే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవైలో ఏఐబిఏ టీమ్ వరల్డ్ కప్ యొక్క కొత్త ఫార్మాట్కు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి రష్యా భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ రేటెడ్ క్రికెట్ స్టేడియంగా మారిన స్టేడియం ఏది ఇది ఇంపార్టెంట్ క్వశ్చను గ్రీన్ గ్రేటెడ్ రేటెడ్ క్రికెట్ స్టేడియంగా మారిన స్టేడియం ఏది అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ సి మొటేరా స్టేడియం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫీఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ కోసం సామాజిక నినాదం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి కిక్ ఓ డ్రీమ్ ఏంటి కిక్ ఓది డ్రీమ్ అని చెప్పేసి దీని యొక్క నినాదం నెక్స్ట్ ఏ దేశ అంతర్జాతీయ పర్యాటక ఉత్సవంలో భారతదేశం గౌరవ అతిథిగా పాల్గొంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ మడగస్కర్ సస్టైనబిలిటీ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు ఎంత ఆన్సర్ ఆప్షన్ సి డెబ్బై ఏడవ ర్యాంకు రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ బి రాజలక్ష్మి డియో ఎంపిక కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీలో ఉత్తమ సినీ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి సూపర్ థర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాని నరేంద్ర మోడీకి సలహాదారుగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి ఇక్కడ చూడండి భాస్కర్ కుబ్లే అదేవిధంగా అమర్జిత్ సింహ వీరిద్దరు కూడా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సలహాదారులుగా నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ ప్రాజెక్టు తేజ్ ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అంచనా వేసిన ప్రకారం రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటు ఎంత ఆన్సర్ ఆప్షన్ డి ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంస్థ ఆస్క్ దిశ అని పిలువబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత చాట్ బాట్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా రైల్వే సంస్థ ఏదైతే ఉందో ఇది ఆస్క్ దిశ పేరుతో ఏదైతే మనకి ఇండియా రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వెబ్ ఆధారిత చార్ట్ బోర్డును ప్రారంభించడం జరిగింది తొమ్మిదవ జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్ను ఛాంపియన్షిప్ను గెలుచుకున్న జట్టు ఏది ఆన్సి ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్మీ రెడ్ కృషి మహాకుం అనే మూడు రోజుల మెగా వ్యవసాయ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ సునీల్ గుర్బా కాన్సీ ఏ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్గా మరియు సీఈఓగా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి ధనలక్ష్మి బ్యాంక్ రిక్ మాచర్ ఏ దేశానికి మొదటి ఉపాధ్యక్షుడయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి సౌత్ సుడాన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జగనన్న వస్తీ దీవెన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ పాలిక్రోల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ డి సౌరభ్ గంగూలీ నెక్స్ట్ క్వశ్చన్ పౌర్ గాన్సింగ్ బే ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ టోగో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ స్క్వాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు బి యష్ పట్పే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రొనౌన్సియేషన్స్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఫేస్బుక్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డెత్ అండ్ ఇన్సైడ్ స్టోరీ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి జగ్గి వాసుదేవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ డెత్ అండ్ ఇన్సైడ్ స్టోరీ పుస్తక రచయిత ఎవరు జగ్గి వాసుదేవ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏకీకృత వాహన రిజిస్ట్రేషన్ కార్డును ప్రారంభించిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ప్రపంచ గాలి నాణ్యత నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ప్రపంచంలో అత్యధిక కలుషితమైన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ గజియాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భౌగోళిక సూచి ట్యాగ్ ఏ రాష్ట్రానికి చెందిన కోల మిరపకాయ లేదా కోల్చి మిర్చి అందుకుంది ఏదైతే మనకి ఈ జీఐ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ జీఐ ట్యాగు పొందిన కోల మిరపకాయ లేదా కోలి మిర్చికి అయితే ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది ఇది ఏ రాష్ట్రానికి చెందినది అంటే మనకి గోవా రాష్ట్రానికి చెందిన కోల మిరపకాయకు జీఐ ట్యాగ్ ఇటీవల లభించింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రపంచ బంగారు మండలి ఏదైతే మనకి చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ బి కెల్విన్ దుష్నిస్కి నియమితులు కావడం జరిగింది ఎన్హెచ్పిసి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ ఏ అభయ్ కుమార్ సింగ్ నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి షపాలి వర్మ నెక్స్ట్ క్వశ్చన్ పాత్రికేయ ధైర్యం కోసం రెండు వేల ఇరవై మెగ్గిల్ మెగ్గిల్ పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి రానా అభియో్ గెలుచుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే మనకి ఈ జర్నలిస్ట్కు సంబంధించి రెండు వేల ఇరవై మెగ్గిల్ పథకాన్ని ఎవరు గెలుచుకున్నారంటే మనకి రానా అయూబ్ గెలుచుకోవడం జరిగింది పేరు ఇంపార్టెంటు రానా అయూబ్ గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డ్యాష్ నుండి మూడు వేల కిలోమీటర్ల పొడవైన పవర్ గ్రిడ్ను అనుసంధ అనుసంధానించే ప్రాజెక్టులో బీమ్స్టెక్ పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి మహన్మార్ మహన్మార్ థాయిలాండ్ టు ఇండియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఏదైతే ఈ బీమ్స్టెక్ సంస్థ పనిచేస్తుంది నెక్స్ట్ వ్యవసాయ ఎగుమతుల నిపుణుల బృందానికి ఫైనాన్స్ కమిషనర్ ఏర్పాటు చేసింది అది ఎవరి అధ్యక్షతన ఆన్సర్ ఆప్షన్ బి సంజీవ్ పూరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే థీమ్ కింద సాంస్కృతిక ఉత్సవం వసంతోత్సవంను ఏ నగరం నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ ఏ గాంధీనగర్ నెక్స్ట్ క్వశ్చన్ మైక్రోసాఫ్ట్ బిఎఫ్ఎస్ఐ రంగంలో ఉద్యోగాలు పొందే సామర్థ్యం ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి ఏ బ్యాంకుతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది ఆన్సర్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇది మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి యూపీఐ ద్వారా లావాదేవీలను చేయడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ ప్రచారాన్ని ప్రోత్సహించింది ఆన్సర్ ఆప్షన్ ఏ యూపీఐ చెలేగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రియల్మీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ ఏ సల్మాన్ ఖాన్ జావేద్ అష్రఫ్ భారతదేశ తుదుపది రాయబారిగా ఏ దేశానికి నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్స్ ఇటీవల నెక్స్ట్ ఇటీవల చెన్నైలో ప్రారంభించిన ఆరవ కోస్ట్ గార్డ్ ఓషర్ పెట్రోల్ వెసిల్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి వజ్రా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇటీవల ప్రారంభించిన ఆరవ కోస్ట్ గార్డ్ ఓషర్ పెట్రోల్ వెసిల్ పేరు ఏమిటి అంటే వజ్రా నెక్స్ట్ క్వశ్చన్ వ్యాయామం ఇంద్రధనుష్ టూ థౌజండ్ ట్వంటీ యొక్క ఐదవ ఎడిషన్ భారతదేశము మరియు ఏ దేశం మధ్యన జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్ మధ్యన మనకి ఇంద్రధనుష్ టూ థౌజండ్ ట్వంటీ ఏదైతే మనకి ఐదవ ఎడిషన్ జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతి ఇన్ఫ్రాటెల్తో ఏ మొబైల్ టవర్ కంపెనీ విలీనం చేయాలని టెలికాం విభాగం ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ బి ఇండస్ టవర్స్తో ఏదైతే మనకి ఈ భారత్ ఇన్ఫ్రాటెల్ మొబైల్ టవర్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఇండాస్ టవర్తో ఏదైతే విలీనం కావాలని ఆమోదించడం జరిగింది ఇది నెక్స్ట్ క్వశ్చన్ రర్బన్ క్లస్టర్లోని ఆస్తులను జియో ట్యాగింగ్ కోసం ఏ మొబైల్ అనువర్తనం ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ సి జియోర్బర్ను అనే ఏదైతే అనువర్తనం ఏదైతే ఉందో జియోర్బర్న్ అనే అనువర్తనం ఏదైతే ఉందో దీనిని ప్రారంభించడం జస్ట్ క్వశ్చన్ బుందేల్ఖాండ్ ఎక్స్ప్రెస్ వే పొడవు ఎంత ఆన్సర్ ఆప్షన్ బి రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ లంచం కేసులను నివేదించమని దీనికి పరిహారంగా వెయ్యి నుండి యాభై వేల మధ్య రివార్డులు పొందాలని ప్రజలను కోరే ప్రతిపాదన ఏ రాష్ట్రం ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ సి బీహార్ దీనిని ప్రారంభించడం జరిగింది జాతీయ విజ్ఞాన దినోత్సవం రెండు వేల ఇరవై సంవత్సరానికి థీమ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఉమెన్ ఇన్ సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను రెండు వేల ఇరవై సంవత్సరానికి జాతీయ విజ్ఞాన దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే మనకి ఉమెన్ ఇన్ సైన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో రెండవ అతిపిన్న వయస్కుడైన బిలియనేర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ రితేష్ అగర్వాల్ నెక్స్ట్ క్వశ్చన్ అభిషేక్ సింగ్ ఏ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి వెనుజులా వెరీ వెరీ ఇంపార్టెంట్ అభిషేక్ సింగ్ భారతదేశ భారత్ ఏ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారంటే మనకి వెనుజులాకి నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైవ్ జీ ఆకతాన్ ఇటీవల ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ శాఖ ఏదైతే ఉందో మనకి మంత్రిత్వ శాఖ ఈ ఫైవ్ జీ ఆకతాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ అరటి రెండు వేల ఇరవైపై అంతర్జాతీయ సమావేశం ఏ నగరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి తురుచిరాపల్లిలో ఇది జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై సంవత్సరానికి రాజా రవివర్మ రాష్ట్ర అవార్డు ఎవరికి ఇవ్వబడుతుంది ఆన్సర్ ఆప్షన్ డి వాసుదేవ్ కామత్కు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ల్యాండ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ ఏ సుమంత్ కతల్పియా నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వార్షిక భారత రక్షణ ఎగుమతులు ఏ సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లకు చేరుకుంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇది ముప్పై ఐదు వేల కోట్లకు చేరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం జరిగింది